సన్ రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని వివరాలు, అంటే వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తామో, ఎప్పుడు పబ్లిష్ చేస్తాం లాంటి అన్ని వివరాలకు మా ఫేస్బుక్ గ్రూప్ను కానీ లేదంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వగలరు. వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ శక్తిపాత యోగా హీలర్. అయితే మనము చాలా రకాలైన ఎనర్జీ మెడిసిన్, అంటే మెడిసిన్ అంటే ఏంటి, ఏదో ఒకటి మనం తింటూ ఉంటాము, ట్యాబ్లెట్ వేసుకోవడము ఏదో అదే మెడిసిన్ అనే ఉద్దేశంలోంచి మన చుట్టూ ఉండే శక్తి మండలము, మనలో ఉండే ఎనర్జీ, బయట నుంచి తీసుకునే ఎనర్జీని ఒక అద్భుతమైన దివ్యమైన శక్తిని తీసుకోవడము, ఏంజల్స్ నుంచి వచ్చే శక్తిని తీసుకోవడము, ఇలాంటి రకరకాలైన పద్ధతులన్నీ కూడా మనం నేర్చుకుంటూ వెళ్తున్నాము. అలాగే చాలామంది, నేను సిద్ధయోగ గురించి చెప్తున్నాను, సిద్ధ సైన్స్ గురించి చెప్పాను, తర్వాత ఏంజల్ థెరపీ గురించి కూడా కొంత మాట్లాడుకున్నాం మనము, ఇలా రకరకాలైన ప్రాణిక్ హీలింగ్ అవి కూడా ఎలా ఉంటాయో మీకు చెప్పాను, తర్వాత మనలో ఉండే నెగిటివ్ కార్డ్స్ని ఎలా కట్ చేసుకోవాలో కొన్ని పద్ధతులు, షామనిక్ పద్ధతులు అంటారు, వాటిలో మీకు చెప్పాను. అయితే రేకి అనే ఒక జపనీస్ టెక్నిక్ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే, మనము ఏదైతే ఎక్కువ చూస్తామో, ఏదైతే మనము ఎక్కువగా టీవీల్లోనో లేదంటే ఒక ఎనర్జీ మెడిసిన్ అంటే రేకి గురించి విండము, కానీ ఇలాగా చాలామందికి ఎక్కువ పరిచయమైన పేరు కాబట్టి ఆ రేకి అంటే ఏంటి, చాలామంది ఏదో రేకి మాస్టర్ అంటుంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా రేకి అనేది చాలా పాపులర్ అన్నమాట. మాస్టర్ ఉషు అని ఆయన జపాన్లో ఒక కొండ మీదకు వెళ్ళి ఆయన ప్రే చేస్తూ ఉన్నప్పుడు, ఆయన అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆయనకి కొన్ని దివ్య శక్తుల వలన, మహాత్ముల వలన ఈ టెక్నిక్ అనేది, ఆ రేకి, రేకి అంటే రే REIKI, REI అంటే రే అనేది ఆ జపనీస్ లాంగ్వేజ్లో ఒక దివ్యమైన విజిటం, దివ్యమైన నాలెడ్జ్ కానీ హయ్యర్ సెల్ఫ్ యొక్క ఆ గ్రేస్ అన్నమాట. కీ అంటే ఎనర్జీ, శక్తి అన్నమాట. అంటే ఆ దివ్యమైన గ్రేస్ నుంచి వచ్చే ఆ శక్తిని మనం తీసుకుని మన జీవితాన్ని మనము అద్భుతంగా తీర్చిదిద్దుకోవడానికి పనికొచ్చే ఒక శక్తిని ఆ గ్రేస్ వల్ల మనకు వచ్చింది. అయితే ఆయన మాస్టర్ ఉషు ఆయన ఏం చేశారంటే, అక్కడ నుంచి వచ్చి ఆ కొండ మీద నుంచి వస్తే ఒక విలేజ్లో కొంతమంది లెపర్స్ అంటే కుష్టి వ్యాధి వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆయన ఇలా చేతులతో టచ్ థెరపీ అన్నమాట. ఆ శక్తిని తీసుకుని ఒక మంచి మనస్సుతోటి ఆ శక్తిని ప్రార్థించి తీసుకుని ఆ శక్తితోటి వాళ్ళని టచ్ చేయడం ద్వారా రకరకాలైన పద్ధతుల్లో అన్నమాట, 27 పాయింట్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ అన్నిట్లోనూ మన ఇక్కడ నుంచి కళ్ళ దగ్గర ఇలా ఒక ఆ పాయింట్స్ అన్నీ కూడా మనం నేర్పిస్తాం మీకు. ఈ పాయింట్స్లో మనం చేసుకోవడం ద్వారా ఈ శక్తిని తీసుకుని ఆ శక్తి అలాగ మన శరీరంలో ప్రతి భాగంలో కూడా వెళ్ళి మనల్ని ఆరోగ్యవంతులుగా, దివ్యమైన శక్తి ద్వారా మనం ఆరోగ్యవంతులు అవ్వడం అనేది రేకి యొక్క గొప్పతనం. అంటే ఏ ఎనర్జీ మెడిసిన్లో అయినా సరే అదే జరుగుతుంది. మనలో ఉండే నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించి, సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీని మన లోపల, దివ్యమైన శక్తిని మన లోపల తీసుకుని మనము ఆరోగ్యంగా ఉండడం అనేది ఈ యొక్క ఎనర్జీ మెడిసిన్స్ ఏవైనా చేసే పని అదే. అయితే ఈ రేకి దగ్గరకు వచ్చేటప్పటికి మాస్టర్ చేసినప్పుడు వాళ్ళందరూ ఆ కుష్టి రోగం ఉన్న వాళ్ళందరికీ తగ్గిపోయి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా దీన్ని ప్రచారం చేయడం కానీ దీనివల్ల మనకు తగ్గిందని ఒక కృతజ్ఞత భావం కానీ ఏమి పెద్దగా చూపకపోవడంతో ఆయన, అరే ఇంత అసలు వాళ్ళ జీవితంలో తగ్గదు అనుకున్న జబ్బు తగ్గినా కూడా మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు అని ఒక విధంగా ఆలోచించి, రేకి అనేది మనం ఫ్రీగా చేయకూడదు, దానికి ఏదో ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్, అంటే ఇప్పుడు మనం ఒక దివ్యశక్తిని తీసుకుని ఒక వ్యక్తికి ఇస్తూ ఉన్నాం, ఆ ఇస్తున్న వ్యక్తి తిరిగి మనకు తను శక్తి తీసుకున్నందుకు గాను, మనం ఒక సాధనంగా శక్తి ఇచ్చినందుకు గాను ఆ వ్యక్తి మనకు కొంత పే చేయాలి. అదే ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ అంటారు, ఎనర్జీని తిరిగి ఇవ్వడం అన్నమాట, మార్పిడి. మనము అంతకుముందు ఉండేది కదా, ఊళ్ళల్లో మనము సంతల్లో ఒక వస్తువు ఒకళ్ళు ఇస్తే ఇంకొకళ్ళు వస్తు మార్పిడి ఉన్నట్టుగా అన్నమాట, ఆ ఎనర్జీ ఎక్స్చేంజ్ కింద వాళ్ళు పే చేయాలి. సో అది తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా పాపులర్ అయిపోయింది. అమెరికాకి ఒక ఆమె వెళ్ళి అక్కడ
తీసుకువెళ్ళాక అమెరికాకి వెళ్ళాక అది చాలా కమర్షియల్ అయిపోయి ఒక రేకీ గ్రాండ్ మాస్టర్ అంటే ఒక 3 లెవెల్స్ దాటి వాళ్ళు వెళ్ళాలి అంటే ఒక $10,000 అంటే $10,000 అంటే మరి $1,000 అంటే $75,000 అనుకోండి మనకు. అలా $10,000 కూడా ఖర్చు పెట్టి ఆ జనం తీసుకోవడము, దానికి తగ్గట్టుగా ఒక అందమైన ప్లేసులు చాలా మంచి మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేలాగా ఇవన్నీ చేసి దాన్ని అట్యూన్మెంట్ ఆఫ్ ఎనర్జీని ఇవ్వడం అనేది అది ఒక కమర్షియల్గా తయారైంది. అయితే మనకు కూడా ఇండియాలో కూడా చాలామంది రేకీ మాస్టర్స్ ఉన్నారు, ఆ రేకీ కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. అయితే మనము ఏమి ఇప్పుడు చేయాలనుకుంటూ ఉన్నామంటే, మనము సిద్ధయోగ అయితే మనము స్వామి హరదాస్ జీ గారికి, గోరక్షనాథికి, దత్తాత్రేయ పరంపరలో వచ్చింది, మనం ఫ్రీగా ఇవ్వడం కాబట్టి వీలైనంత మనం ఎక్కడున్నా కూడా ఫ్రీగా క్లాసులు పెడతాము. మన దగ్గరకు ఎవరైనా వచ్చినప్పుడు అకామిడేషన్ ఫుడ్ వాటికి ఛార్జెస్ ఉంటాయి కానీ క్లాస్ చెప్పడానికి మనం తీసుకుంటాం. కానీ రేకీ అట్యూన్మెంట్కి మాత్రం ఒక కొంత నామినల్ ఫీ పెట్టి, అంటే మామూలుగా ఒక ఇక్కడ ఐ థింక్ 1,000 నుంచి 2,000 రూపాయల వరకు అలా రకరకాలుగా ఉన్నాయి, ఒక కొంత నామినల్ అమౌంట్ పెట్టి ఆన్లైన్లో కూడా మనము అట్యూన్మెంట్ అంటారు, అంటే ఆ శక్తిని కొన్ని పద్ధతుల ద్వారా మీలో జాగృతం చేయడం, ఆ రేకీ శక్తిని మీకు మీరుగా తీసుకుని మీకు మీరుగా హీల్ చేసుకునే పద్ధతిని కూడా మీకు నేర్పిద్దామనే ఉద్దేశంతో రేకీ గురించి ఇంట్రొడక్షన్ మొదలు పెడుతున్నాము. అయితే సన్ రైజ్ టీవీ సునీల్ గారు ఏమన్నారంటే ఒక డేట్ కూడా మీరు ఫిక్స్ చేయండి, చాలామంది అడుగుతున్నారు అని అడగడం ద్వారా 16th June ఆ రోజు ఆదివారం పడింది, 4 to 7 వెబినార్ లాగా మేము పెడతాము ఫేస్బుక్ పేజీ dhyanahita.org నుంచి. అది మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు dhyanahita.org కానీ లేదు అంటే సునీల్ గారికి ఫోన్ చేసిన మీకు అందరికీ ఎందులోంచి మీరు మీ ఐ థింక్ సెల్ ఫోన్లోంచి కూడా చూడొచ్చు, దాంట్లోంచి మీరు రిజిస్టర్ అయ్యి మీరు ఆ 2 గంటలు 3 గంటలు మీరు క్వైట్గా ఇంట్లో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మీరు కూర్చుని నేర్చుకోవడానికి ప్రిపేర్ అయ్యి ఉంటే ఎవరు రిజిస్టర్ చేశారో చూసుకుని దానికి ఆ నామినల్ ఫీజు ఏదో కూడా మేము చెప్తాము, అది ఆన్లైన్లో పే చేయవలసి వస్తుంది. మీరు చేసిన వాళ్ళందరికీ కూడా నేమ్, మీరు మీ పేరు, మీరు ఎక్కడ ఊళ్ళో ఉన్నారో అదంతా మీరు డీటెయిల్స్ ఇవ్వాలి, ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీకు అది ఎలా చేయాలనేది కూడా మీకు తప్పకుండా నేర్పిస్తాం. అయితే ఈ రేకీ వలన ఏమవుతుందంటే ఇది చాలా సూక్ష్మమైన, చాలా అద్భుతమైన, సున్నితమైన శక్తి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చాలా రకరకాలైన ఎనర్జీస్ నేను చూస్తూ ఉన్నప్పుడు కొన్ని ఎనర్జీస్ చాలా కొంచెం కఠినతరంగా అనిపించడం, చాలా స్ట్రాంగ్గా ఎనర్జీ ఫీల్డ్లోకి వెళ్ళడం అలాంటివి కూడా చూస్తూ ఉన్నాను. అయితే ఈ ఎనర్జీ ఏంటంటే చాలా సూక్ష్మంగా, అంటే ఒక చూడండి, ఒక వెన్నెల రోజు సాయంత్రము చల్ల గాలి మనకు తగిలితే, ఒక మంచి పూల పరిమళంతో ఉండే ఒక గాలి మనకు తగిలితే ఎంత ఆనందంగా సంతోషంగా అనిపిస్తుందో, అలాంటి స్వచ్ఛమైన సున్నితమైన శక్తి మన లోపలికి అలా జాలువారుతూ వెళ్తుంది. రేకీ శక్తికి అంత, అంటే ఒక మన చక్రాస్ కానీ మన యొక్క ఆరా అంతా కూడా చక్కగా పరిశుభ్రంగా మారి మన చక్రాస్ కూడా చక్కగా పుష్పాల్లాగా వికసించినట్టుగా ఆ విధంగా రేకీ మనకు ఓపెన్ చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఏంటి, ప్రతిరోజు మన ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడానికి దీన్ని వాడుకోవచ్చు. రేకీ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేసుకోవడానికి మన శక్తి మనలో తయారవుతున్న మన బాధ వలన, కోపం వలన, లేకపోతే జీవితంలో వచ్చే ఒడిదుడుకుల వలన ఫియర్స్ ఉంటాయి, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్ ఉంటుంది, భయం ఉంటుంది, భవిష్యత్తు మీద భయం ఉంటుంది, పాతగా జరిగిన ఒక సన్నివేశం తాలూకా ఒక భయము, లేకపోతే ఒక జుగుప్స, గిల్ట్, అపరాధ భావము, ఇవన్నీ మనలో ఉంటాయి. హెల్ప్లెస్నెస్ ఉంటుంది, అసహాయత, ఏమీ చేయలేకపోతున్నాం అనే ఒక బాధ ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రతి మనిషికే ఉంటాయి. మనం ఈ మధ్యకాలంలో చూసి ఎంతోమంది పిల్లలు జస్ట్ పరీక్ష పాస్ అవ్వలేదనో, మార్కులు తక్కువ వచ్చాయనో ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తున్నాం. అంతేకాకుండా భారతదేశంలో ఒక సరైన అవగాహన లేక మనకు, మనము పాశ్చాత్య ధోరణిలో అలా విపరీతంగా కొట్టుకుపోతూ ఇటు మన కల్చర్కి అటు ఆ కల్చర్కి మధ్య కొట్టుకుని ఏది కావాలో తెలియక ప్రతి మనిషి కూడా, అంటే డబ్బులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అందరూ కూడా ఒక విధమైన
యాంగ్జైటీ, ఫియర్, డిప్రెషన్ వీటికి లోన్ అవ్వడం. ఈ మనం చూస్తే సంతోష సూచీలో మనం ఎక్కడో ఉన్నాము. ప్రపంచ దేశాల్లో చాలా 147 ఎక్కడో ఉన్నట్టుగా చదివాను ఎక్కడో. అంటే ఏంటి, మనకి ఏ చేసినా సంతోషం లేదంటే మన ఎనర్జీ ఫీల్డ్ ప్యూరిఫైడ్గా లేదు. దాన్ని మనము చేసుకోవాలి. ప్యూరిఫైడ్గా మనం చేసుకోవడం అనేది ఈ రేఖ వల్ల జరుగుతుంది. ఇది మనము కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రేయర్ ఉంటుంది అట్యూన్మెంట్ తర్వాత. మీకు అట్యూన్మెంట్ అంటే అది జాగృత పరచడం అనండి, ఇనీషియేషన్ అనండి. అది అయిన తర్వాత మీరు ఏమేమి స్టెప్స్ చేయాలి, ఏ విధంగా మీరు చేతుల్లోంచి ఆ శక్తి తీసుకుని ఆ చేతులతో ఏ పార్ట్లో మీరు చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత చేస్తూ ఉండగా ఏమవుతుందంటే 21 డేస్ ప్రతిరోజు మీరు చేసుకుంటూ ఉంటే ప్రశాంతంగా చోట కూర్చుని పడుకుని కానీ మీరు చేసుకోవచ్చు. ఆ చేస్తూ ఉన్న కొలది మనకు, మీకు అందరికీ కూడా తెలుసు, మన చుట్టూ ఎనర్జీ ఫీల్డ్ ఉందని. ఈ ఎనర్జీ ఫీల్డ్లో 72,000 నాడులు అవి ప్రవాహంలా ఉండి 14 మనకి మెరిడియన్స్ ఉంటాయి, పెద్ద మెరిడియన్స్ అంటే ఎనర్జీ ఛానల్స్ అన్నమాట, వాహకాలు. వాటిలోంచి ఎనర్జీ అంతా ఫ్లో అవుతూ ఎక్కడెక్కడ బ్లాక్స్ ఉన్నాయో అవే మనకు ఒక భయాలుగా, కోపాలుగా, మానసికమైన అస్థిరతను కలిగించే ఆలోచనలు, నెగిటివ్ థాట్స్, ఇవన్నీ కూడా మనకు వాటి వల్ల కలుగుతుంటాయి. అది ఈ ఎనర్జీ ఫ్లో బాగా ఉంటే మనం కూడా ప్రశాంతంగా చాలా, ఇట్స్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అనమాట. మనం ఆనందంగా సంతోషంగా జీవిస్తున్నాం. ఎక్కడుంటే ఎలా ఉంటే అలా జీవితం కావాల్సిన గోల్స్ పెట్టుకుంటాము, వాటికి కావాల్సిన పనులు చేస్తూ ఉంటాము, తొందరపడము, మనకు కావాల్సిన దాని గురించి మన శక్తిని మనం పెంచుకుంటూ వెళ్తాము. కాబట్టి ఈ రేఖీ కూడా మనము నేర్చుకోవడం ద్వారా ఇవన్నీ జరుగుతాయి. ఈ ఎనర్జీని మనము ఫస్ట్ స్టేజ్ అయిన తర్వాత మళ్ళీ 2వ స్టేజ్ మళ్ళీ మనము కొన్ని సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ను మనము ఆ చక్రాస్లోకి, ఆ ఏరియాస్లోకి మనం పంపించవచ్చు. ఈ రేఖీ ఎనర్జీని మనం ఈవెన్ యానిమల్స్ కూడా, మనము ఇంట్లో పెట్స్ ఉంటాయి వాటి కూడా, అవి కూడా ఆ రేఖీ ఎనర్జీని మనం చక్కగా చేతిలో తీసుకుని వాటికి పెట్టడం ద్వారా అవి కూడా చాలా అద్భుతంగా ఆ ఎనర్జీతో అవి కూడా చాలా సంతోషంగా ఉంటాయి అన్నమాట. కనుక అదే పిల్లలు ఉంటారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి చక్కగా రేఖీ ఎనర్జీ తీసుకుని పెడితే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు. ఏ గడుపు నొప్పని అంటే ఫిజికల్గా మనకున్న రుగ్మతలు తగ్గించుకోవడానికి మనం చేయొచ్చు. అలాగే ఇప్పుడు మనకు క్యాన్సర్తో ఉండేవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనం, మేము ఏమనుకుంటున్నామంటే ఇంకా ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ రేఖీ ప్రోగ్రామ్ అనేది రిజిస్టర్ అయిన వాళ్ళకి నేర్పిస్తూ వెళ్తాము. అలాగే కాకుండా ప్రతి వ్యక్తి, ఇప్పుడు సపోజ్ ఒక హార్ట్ ప్రాబ్లం ఉండే వ్యక్తి ఏమేమి చేయొచ్చు అంటే, ఉన్న మనకున్న ఒక 5-6 టెక్నిక్స్ మనం తీసుకుని, ఒకవేళ ఎక్కువ ప్రెషర్ పాయింట్స్ మనం ఏ డొక్కచ్చు, తర్వాత బ్రీదింగ్లో ఏ బ్రీదింగ్స్ చేయొచ్చు, బ్రీదింగ్ టెక్నిక్స్ ఏం చేయొచ్చు, ఆ తర్వాత రేఖీ కానీ సిద్ధాలో కానీ మీరు ఏ విధంగా ఆ ఎనర్జీతో మీరు హీల్ చేసుకోవచ్చు, అలా మనం ఒక్కొక్క డిసీజ్ వైపు మనం చేసుకుంటూ వెళ్దామని కూడా మాకు రిక్వెస్ట్ ఉంటే. ఎందుకంటే మనం రెగ్యులర్గా జనరల్గా ఎలా చేసుకోండి, ఎక్కడైనా చేసుకోవచ్చు అంటే ప్రజలు ఎక్కువ కనెక్ట్ కాలేకపోతున్నారు. వాళ్ళకి తలనొప్పి వస్తే చేసుకోవచ్చు అని గుర్తు రావడంలో, నాకు హెడేక్ ఉంది కానీ నాకు వచ్చు కానీ ఆ హెడేక్ నేను వెంటనే చేసుకోవచ్చు, లేకపోతే మైగ్రేన్ వస్తే చేసుకోవచ్చు, లేకపోతే స్కిన్ ప్రాబ్లం వస్తే చేసుకోవచ్చు అనేది, అది అంతగా దాన్ని అంత పూర్తిగా గైడింగ్గా మనం వీడియోస్ కొన్ని పెడదామని అనుకుంటూ ఉన్నాము. ఇదంతా కూడా మీరు నేర్చుకుని చేసుకుంటూ ఉంటే మీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ రేఖీ వలన మనం ఏంటంటే జీవితంలో శాంతిగా ఉండొచ్చు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. మనం ఒక అద్భుతమైన ఎనర్జీ ఫీల్డ్ మనం పెంచుకుంటూ వెళ్తున్న కొలది ఏమవుతుందంటే మన జీవితంలో పాజిటివ్ థింగ్స్ను మనం అట్రాక్ట్ చేయొచ్చు. అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకుంటాము, లా ఆఫ్ అట్రాక్షన్లో మంచి ఎనర్జీ కావాలి అని. ఇప్పుడు ఇంతకుముందు 55/5 చేశారు, వాటర్ చేశారు మీరు, వాటర్ గ్లాసులోంచి ఇంకో గ్లాసులోకి, అది 1-2 సార్లు చేస్తారు, మళ్ళీ 3వ సారి ఎప్పుడన్నా కొంచెం లేట్ అయిందనుకోండి, నాకు పని చేయడం లేదు అని ఒక నెగిటివ్ థాట్ వస్తుంది. అలా కాదు, మీకు వచ్చే ప్రతి కోరికకి కూడా ఇవన్నీ కూడా ఎనర్జీ పెంచుకునే విధానాలు. అదే మీరు ఆ రాసే ముందు రేఖీని తీసుకుని, ఆ పెన్నుకు రేఖించుకుని, ఆ పెన్నుతోటి ఆ పుస్తకాన్ని కూడా రేఖించుకుని మీరు చేయొచ్చు. అలాగే మీ కోరికని కూడా మీరు చెప్పుకుని ఒక బాక్స్ పెట్టుకుని ఆ రేఖీ రోజు కూడా ఎనర్జీని, ఆ రేఖీ ఎనర్జీని ఇస్తూ ఆ బాక్స్లో పెట్టి మీ కోరిక ఎనర్జీ ఇస్తూ ఉండొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే ఒకరోజు చేస్తే వదిలేసే విషయాలు కదా. అంటే ఒకరోజుతో మీ కోరిక అయిపోతుందా, ఈ కోరిక అవగానే ఇంకో కోరిక తయారవుతుంది కదా. అంటే మీరు ఎనర్జీని మీరు
ఖర్చు పెడుతూ ఉన్నారు. కాబట్టి ఎనర్జీని మనం సంపాదించుకుంటూ వెళ్ళాలి. ఈ ఎనర్జీ మనకు ఎక్కువ అవుతూ ఉన్న కొలది మన కోరికలు మనకు ఏది అవసరమో వాటివే మిగులుతాయి, అనవసరమైన కోరికలు మనలోంచి వెళ్ళిపోతాయి. అంటే బెంగపెట్టుకోకండి మాకేదో మా కోరికలన్నీ ఏమైపోతాయని. నీకు నీ జీవితానికి నీవు అద్భుతంగా ఆనందంగా ఉండడానికి ఏవి కావాలో అవన్నీ నీతోటే ఉంటాయి. వాటన్నిటి అచీవ్ చేయడానికి కావాల్సిన శక్తి కూడా మీకు అందరికీ వస్తుంది. కాబట్టి ఏ రేఖ లాంటిది అది ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి అది మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి అది కూడా మీకు నేర్పిద్దామని మేము డిసైడ్ చేస్తాము. గుర్తుపెట్టుకోండి 16వ తారీఖు జూన్ 16వ తారీఖు 4 to 7 క్లాస్ ఉంటుంది. కావాల్సిన వాళ్ళందరూ రిజిస్టర్ చేసుకోండి. తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత మీరు ప్రతిరోజు 1 to 21 days ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. అది ఎలా చేయాలి అవన్నీ కూడా మీకు వర్క్షాప్లో నేర్పిస్తాము. థ్యాంక్ యూ.